నమస్కారం కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాట ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం వెళ్ళిపోయిన వాళ్ళందరూ గనక తిరిగి వస్తే మీ టిక్కెట్లు మీకు ఇస్తాం అని జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద బంపర్ ఆఫరే పెట్టినట్టుగా కొంత సమాచారం బయటకు వస్తోంది వైసీపీలో ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి లిస్ట్లు ఏవైతే తయారు చేసి ఒక ఆట మొదలు పెట్టాడో ఎక్కడ వాళ్ళని అక్కడికి మార్చడం కొంతమందిని టోటల్గా లేపేయటం ఇలాంటి ఆట మొదలు పెట్టిన దగ్గర నుంచి వైసీపీలో ముసలం పుట్టింది ఉన్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి సుప్రీం అని ఆయన కోసం మేము కోసేసుకుంటాం ప్రాణాలు ఇస్తాం అని చెప్పిన వాళ్ళు సైతం మెదలకుండా పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది ఆయన విమర్శించి ఆయన్ని తిట్టి దూషించి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కలిసి అటు జనసేనలోకో ఇటు టీడీపీలోకో వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంటే పొయ్యిన వాళ్ళందరినీ మరి టీడీపీ రాణిస్తుందా జనసేన రాణిస్తుందా రానివ్వదా అనే ఉన్న అనుమానం కూడా కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తోంది ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్ కానీ మిగతా కొంతమంది ఎవరైతే వైసీపీలోంచి టీడీపీ వైపు వస్తున్నారో వాళ్ళకి టిక్కెట్లు వస్తాయి అనేది కో వాళ్ళకి ఒకంత ఆశాజనకంగానే కనిపిస్తుండేటప్పటికీ అందరూ అలాగనే క్యూ కట్టవచ్చేమో మనకు కూడా అవకాశాలు ఉన్నాయేమో అని వాళ్ళు కూడా వాళ్ళకున్న దాని ప్రకారంగా వాళ్ళు కూడా ఈ టీడీపీ నాయకులతోటి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు టికెట్ ఇస్తానంటే మేము వస్తాం అని ఎవరు ఆల్రెడీ టికెట్ ఎగ్గొట్టిన వాళ్ళే కాకుండా ఎక్కడ వేరే చోటకు మార్చి ఇదిగో నీకు ఇక్కడ టికెట్ ఇస్తామని చెప్పిన వాళ్ళు కూడా మరి ఆ టికెట్ నచ్చకను లేదు కొంతమందికి ఎక్కడున్న వాళ్ళకి అక్కడే ఇచ్చినా కూడా మరి మళ్ళీ తిరిగి వైసీపీ గెలుస్తుందా గెలవదా అనే ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసుకొని మనం కూడా గెలుపు గుర్రాల్లాగానే ఉండాలి అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ వైపు ఉండాలి అనే కొంతమంది కూడా టీడీపీ జనసేన నాయకులతోటి కొంత ఈ సంబంధాలు నెరుపుతూ ఉన్నట్టుగాను వాళ్ళతోటి చర్చలు జరుపుతూ ఉన్నట్టుగాను కొంత సమాచారం బయటకు వస్తుంది దీన్నంతటినీ బద్దలు కొట్టాలంటే ఏం చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి ఒక ఎత్తు ఎత్తాడు బంపర్ ఆఫరే వెళ్ళిపోయిన వాళ్ళందరూ గనక తిరిగి వస్తే ఎవరైనా సరే తిరిగి టిక్కెట్ ఇస్తాం మీరు వాళ్ళందరితో సంప్రదింపులు జరపండి అని సజ్జల రామకృష్ణారెడ్డికి ధనుంజయ్ రెడ్డికి మిగతా ఉన్న ఆ పెద్దారెడ్లు ఎవరైతే ఉన్నారో అక్కడ టిక్కెట్లు ఖరారు చేస్తూ బెంచీలు వేసుకొని కూర్చొని ఉన్న ఆ పెద్ద రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చాడు ఇంతకు ముందు జరిగింది అదే కదా పలోమని ఈ క్యాండిడేట్లు మొత్తం సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్తారు తాడేపల్లి ఇంట్లో ఉన్న సీఎం క్యాంప్ ఆఫీస్లో ధనుంజయ్ రెడ్డి కూర్చొని ఉంటాడు అతడు గవర్నమెంట్ అధికారైనా కూడా మరెందుకు వైసీపీ టికెట్లు ఖరారు చేస్తున్నాడో తెలియదు కానీ దానిపైన జగన్మోహన్ రెడ్డి ఆయనకు అప్పజెప్పిన బాధ్యతల్ని ఆయన చేస్తూ ఉన్నాడు అని అనుకోవటంలో ఏమాత్రం తప్పిదం లేకపోయినా గవర్నమెంట్ ఆఫీసర్గా ఆయన చేయకూడదు ఒక పార్టీకి సంబంధించిన పనులు చేస్తున్నాడని ఆయన మీద మరి రేపు ఏమైనా కంప్లైంట్ లాంచ్ అవుతుందో ఏమో మనకు తెలియదు కానీ ఆయనే టిక్కెట్లు ఖరారు చేస్తూ ఉన్నాడు దానికితో పాటుగా ఈ క్వార్టరీలు ఉంటారు ఈ ఈ ఏరియా నీది ఈ ఏరియా నాది అని పంచుకున్న వాళ్ళు వైవి సుబ్బారెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే మిథున్ రెడ్డి కానీ ఎందుకంటే పెద్దారెడ్డి గారి తరఫున మిథున్ రెడ్డి అనమాట ఆయన వీళ్ళందరూ వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకున్నారు కొంతమందికి ఇప్పించుకోలేకపోయారు పోయినా కూడా వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతే ఇప్పుడు ఎంఎస్ బాబు జొన్నలగడ్డ పద్మావతి వీళ్ళందరూ మరి పెద్దారెడ్డి గారి ది ఇలాకాలోంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు ఎవరికి ఇప్పించుకోలేకపోయారు నారాయణ స్వామి కూడా అంతే ఆల్మోస్ట్ ఆల్ ఆయన కూడా టికెట్ లేదంటూ ఉన్నారు ఇక్కడ టీడీపీలో గెలిచి అటు వైసీపీలోకి జంప్ చేసి వెళ్ళిన వాళ్ళకు కూడా టికెట్లు ఆల్మోస్ట్ ఆల్ ఖరారు కాలేదు ఆ విషయంలో కూడా ఈ వల్లభనేని వంశీ అయితే మనకెందుకు వచ్చిన గోళ్ళే ఇప్పుడు మనం పోటీ చేసి అనవసరంగా మళ్ళీ మన మీదకి తెచ్చుకోవటం అవసరమా దూరంగా ఉన్నాం పోటీ లేవు లేము అని అనుకుంటే ఆ టీడీపీ వాళ్ళ దూకుడు మన మీద కొంత ఏమైనా తగ్గుతుందేమో అని ఆశిస్తున్నాడో మరి ఇక వేరే కారణాలు ఉన్నాయో ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేదు బ్యాక్ పెయిన్ వస్తుంది సర్జరీ చేయించుకోవాలి ఇలాంటివి చాలా బయటకు లీకులు వదులుతూ ఉన్నాడు ఆయన అయితే తప్పించుకునే పనిలో ఉంటే కర్ణం బలరామ్ మాత్రం ఖచ్చితంగా టిక్కెట్ కావలసిందే అని ఆశిస్తూ ఆయన లాయల్టీ ప్రూవ్ చేసుకోవటం కూడా మొదలు పెట్టాడు మొన్న పచ్చూరులో జరిగిన చంద్రబాబు సభ మీద కర్ణం బలరామ్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని అబ్బా గొడుకుల్ని ఇద్దరిని బూతులు తిట్టారని మా మీద ఇగో ఈ ఒత్తిడి చేశారప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడని ఆ పిచ్చువాగుడు మొత్తం వాగాడు ఆయన లాయల్టీ ఆయన ప్రూ ప్రూవ్ చేసుకున్న టికెట్ ఎక్కడ ఇస్తారో తెలియట్లా చీరాలు ఇస్తారా పర్చూరు ఇస్తారా ఒంగోలు తీసుకెళ్తారా బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు కావలసిన వాళ్ళందరికీ టిక్కెట్లు ఇప్పించుకోవడానికి ఆయన ఆయనకున్న పథకాలు మొత్తం వేసి మొత్తానికి వాళ్ళందరికీ ఇప్పించుకోలేకపోయినా కొంతమందికి మాత్రం ఆయన ఖచ్చితంగా ఇప్పించుకున్నట్టుగానే కనిపిస్తుంది మరి ఆయన సీటు దగ్గరకు వచ్చే విషయానికి ఆయన ఏం చేస్తాడో ఆయన చూసుకోవాలి ఇక ఇలాగా టిక్కెట్లు రాలేదు అనే దాంతో బయటకు వెళ్ళిపోయిన వాళ్ళలో మొట్టమొదటి వాడు ఆజ్యుడు అయిన వాడు ఈ కరకట్ట కమలహాసను ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆడ రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశాడు ఎమ్మెల్యేకి రాజీనామా చేశాడు ఒక డ్రామా ఆడదలుచుకున్నాడు ఎంతైనా కమల్ బాగా నటుడు కదా కరకట్ట మీద బాగా నృత్యం చేసిన కమల్ ఇప్పుడు మళ్ళీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్తున్నట్టుగా సమాచారం అయోధ్య రామిరెడ్డిని వెంటబెట్టుకొని వెళ్తూ ఉన్నాడు అని అంటున్నారు కానీ అయోధ్య రామిరెడ్డే ఈ స ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఎందుకంటే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచే పిలుపు వచ్చింది కాబట్టి మధ్యవర్తిగా మాట్లాడుకోవటానికి అయోధ్య రామరెడ్డిని కూడా పెట్టుకుని మరీ వెళ్తూ ఉన్నాడు తిరిగి వస్తే వైసీపీలో ఇప్పుడు ఈ మంగళగిరి ఈ నారా లోకేష్ మీద పోటీ చేయటం కోసం తెలుగుదేశంలోంచే తీసుకొచ్చిన ఒక బీసీ అభ్యర్థి గంజి చిరంజీవి అని కొంత ప్రచారం చేసి ఆ తర్వాత అది పక్కకు పోయి అసలు మంగళగిరిలో ఎవరు నుంచోటానికి ముందుకు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఎందుకు వచ్చింది పోలా తిరిగి అదే రామకృష్ణారెడ్డికి ఇస్తే పోలా అన్నట్టుగా ఇప్పుడు ఆ సీఎం క్యాంప్ ఆఫీసు ఆయన్ని పిలిపించింది ఇలాగ చాలా మందితో సంబంధాలు నేర్పుతున్నట్టుగా కనిపిస్తుంది దాంతోపాటుగా రేపు ఇరవై ఏడవ తారీఖున వీళ్ళకి అస్సలైన నొప్పి అక్కడే ఉంది వా ఎంతమంది వచ్చి ఈ ఈ రాజ్యసభ మూడు సీట్లు ఉన్న ఎన్నికలో పాల్గొంటారో ఎంతమంది గెలిచే అవకాశాలు ఉన్నాయో టీడీపీ అయితే విరమించుకున్నట్టుగా కనిపిస్తుంది మూ మూడు సీట్లకు గాను ముగ్గురికి వాళ్ళు ఆ అభ్యర్థుని నిలబెట్టినప్పటికీ మరి పూర్తిగా ఓట్లు వస్తాయా రావా ఆ విషయం అయితే తెలియదు కదా దానికోసం పిలుస్తూ ఉన్నారు ఏదేమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక బంపర్ ఆఫర్ అయితే పెట్టాడు తిరిగి వెళ్ళిన వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వస్తే గనక మీ టిక్కెట్లు మీకు ఇస్తామని కానీ నమ్మేది ఎవడు అనే క్వశ్చన్ ఇక్కడ ఈ వీళ్ళందరిలో ఉత్పన్నమైంది ఇచ్చేది ఉంటే మొదటే ఇచ్చేవాడు ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంత హై చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసిన వాడు ఎవడైనా సరే తిరిగి వెళ్తాడా ఆయన ఏదైనా ఒక మాట చెప్పాడు అంటే మాట మీద నిలబడతాడనేది ఏమీ లేదు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇటు కాకుండా అటు కాకుండా రొంటికి చెడ్డ రేవడలాగా మనం మిగిలిపోతావేమో అనే భయం కూడా వీళ్ళల్లో ఉంది మరి తిరిగి వెళ్లే వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే ఖచ్చితంగా వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇంకా మరి ఆయన మొదట మొదలు పెట్టాడు ఆయన బేస్ చేసుకుని కొంతమంది మాట్లాడారు కాబట్టి ఇప్పుడు తిరిగి ఆయనే ముందు అటు వెళ్ళాడు అనుకో ఆయన బేస్ చేసుకుని ఇంకెంతమంది వాళ్ళు ఉన్నారో అది కూడా చూసుకోవాల్సిందే మరి జగన్ బంపర్ ఆఫర్ తీసుకునేది ఎంతమంది అదైతే వెయిట్ చేసి చూడాల్సిందే ఇదే ఈరోజు కుండబద్దలు